హలో వ్యూయర్స్, ఏంటి చింతపండులో ఏంటి చారు అనుకుంటున్నారా? అదేనండి మన పెసరగట్టు. ఇది ఒంట్లో ఉన్న వేడిని అమాంతంగా తగ్గించేస్తుంది. అది ఎలా చేయాలో చూసేద్దామా. దీనికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పును యాడ్ చేసుకోండి. వీటిని ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 30 నుంచి 40 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఒక 30-40 మినిట్స్ తర్వాత చూస్తే పప్పులా నానిపోయి ఉంటుంది బాగా. ఇప్పుడు మనం ఒక మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లోకి ఈ పెసరపప్పును మొత్తం యాడ్ చేసేసుకుందాం. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అండి ఈ పెసరపప్పుని. నేను ఇలా ఉడికిస్తే టేస్టీగా ఉంటుందని చేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్లో అయితే మరీ మెత్తగా అయిపోతుంది కదా, ఇది కొంచెం పలుకు పలుకుగా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇలా పెట్టి దీని మీద మూత పెట్టేద్దాం. మూత మరీ ఫుల్గా క్లోజ్ చేయొద్దు, కొద్దిగా ఓపెన్ ఉంచండి. సరేనా, ఇలా ఒక 10-11 నిమిషాలు ఉంచండి. ఇలా మూత తీసి చూస్తే అట్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి మన పెసరపప్పు. ఈ పెసరపప్పు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఉన్న వేడిని బాగా తగ్గించేస్తుంది. చూడండి పెసరపప్పు ఎలా ఉడికిపోయిందో ఒకసారి చూద్దాం. ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా అవుతుందన్నమాట. సో మన పెసరపప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుదాం. కలుపుకొని స్మాష్ చేసుకోవాలి, మొత్తం ముద్దగా కాకుండా కొద్దిగా. దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలు చేసుకునేవి యాడ్ చేసుకోండి. కావాలంటే సాంబార్లో వేసుకునే చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నా బాగుంటాయి. ఇవి మనం బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుందండి ఈ పెసరపప్పు. అలానే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయ చిలుకలు యాడ్ చేసుకోండి. అలానే రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/4 టీ స్పూన్ మన పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపి మగ్గనివ్వండి. అది అంటుతుంది అంటే కనుక 1/4 కప్పు వాటర్ పోసుకొని సన్నని మంట మీద మగ్గనివ్వండి. కాసేపటికి ఇలా మగ్గిపోయి ఉంటుంది, ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా పలుచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. వేసుకుని బాగా కలపాలండి. ఈ పెసరపప్పు వల్ల కాలుష్యం వల్ల కలిగే చర్మ సమస్యలు కూడా మన జోలికి రావు. అనీమియా లాంటి వ్యాధులు కూడా రాకుండా చేయవచ్చు అన్నమాట ఇవి తినడం వల్ల. ఇంకా బీపీ, డయాబెటీస్ అయితే చాలా కంట్రోల్ అయిపోతాయండి. ఇవి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి, ఒక 6-7 నిమిషాలకి ఇలా బాగా మరిగిపోతాయి అన్నమాట. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని సీడ్స్ అన్నీ తీసేసి ఇలా దాంట్లోకి పిండేసుకోవాలన్నమాట. రెండు బద్దల్ని నీట్గా పిండేయండి. ఇంకొకసారి కలిపి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉన్న ఫ్లేమ్ ఉంది కదండి, దాన్ని మనం సన్నని మంటలోకి మార్చుకొని బాగా మరగనివ్వాలన్నమాట. వీటిని ఒక 10 నిమిషాలకి ఇలా బాగా మరిగిపోతుందన్నమాట. అంతలోపు మనం తాలింపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని అలానే దాంట్లోకి 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1-2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. చివరిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపండి. మన తాలింపు కూడా వేగిపోయింది కదా, అది తీసి మనం ఈ పెసరపప్పు చారులో యాడ్ చేసేసుకుంటే సింపుల్ మన పెసరగట్టు చారు రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.